हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फ्रेशर्स नो तेलुगु। ना पेरु श्रीकांत। ई रोज मनं ई वीडियोलो CSIR नेशनल फिजिकल लैबोरेटरी वाळ्ळु मनकु ओक नोटिफिकेशन अयिते रिलीज चेशारु। सो आ नोटिफिकेशन लो एं पोस्टुलनु हायर चेसुकोवडं जरुगुतुंदि, सो वाटि ओक एलिजिबिलिटी क्रैटीरिया एंटि, एला सेलेक्ट चेसुकुंटारु, सालरी अनेदि एला उंटुंदि, सो इलागा कोंत समाचारं मनं तेलुसुकुंदां। ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। సో ఈ వీడియోని మీ యొక్క డేటా ఇష్యూస్తో చివరిదాకా చూడలేకపోతే మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు। ఈ లింక్ ద్వారా ఈ నోటిఫికేషన్ సంబంధించే కాకుండా మరిన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వివరాలు కూడా తెలుసుకోవచ్చు। ఈ యొక్క లింక్ మేము కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము। లేదా మీరు గూగుల్లోకి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఫ్రెషర్స్ ను అనుకుంటే మీకు అక్కడ ఫస్ట్ ఒక వెబ్సైట్ అయితే వస్తుంది। సో దాన్ని గనక మీరు ఓపెన్ చేస్తే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అందులోనే ఉంటుంది। సో ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే, సో ఈ యొక్క పోస్టులను మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే తీసుకోవడం జరుగుతుంది। ఫస్ట్ ది ప్రాజెక్ట్ అసోసియేట్ 1 వేకెన్సీ అయితే ఉంది। ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే బిఎస్సి లో కెమిస్ట్రీ అయినా చేసి ఉండాలి, లేదా దానికి సంబంధించిన ఏదైనా కోర్స్ కనుక కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళు దీనికి ఎలిజిబుల్, ప్లస్ వాటిలో మీకు 55% మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి। నెక్స్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మీకు పాలిమర్ డేటాబేస్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి। సో ఇది మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్, ఎవరికైతే దాని మీద నాలెడ్జ్ ఉందో వాళ్ళనే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు। సో నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్, ఒకవేళ మీరు దీన్ని సెలెక్ట్ అయితే అసలు మీరు చేయాల్సిన రోల్స్ ఏంటి, టు క్యారీ అవుట్ ఎక్స్ట్రూషన్ అండ్ బ్లెండింగ్ ఆఫ్ వేస్ట్ ప్లాస్టిక్, ఓకే। సో ఇది మీకు అక్కడ జాబ్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ అసలు ఏ ప్రాజెక్ట్ ఆర్ స్కీమ్ టైటిల్ ఏంటి చూద్దాం, డెవలప్మెంట్ ఆఫ్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ప్లాస్టిక్ ప్యానెల్స్ ఫర్ రోడ్ కన్స్ట్రక్షన్, ఇది దాని యొక్క ప్రాజెక్ట్ నేమ్। సో ఇప్పుడు మనం వాళ్ళ యొక్క సాలరీ మరియు ఈ యొక్క టెన్యూర్ యొక్క డేట్స్ కనుక చూసుకున్నట్లయితే టెన్యూర్ వచ్చేవాడికి అప్ టు 9/3/2023। సో ఇక్కడ వెళ్ళి స్టైఫండ్ కనుక చూసుకున్నట్లయితే 20,000 రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఐ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। వీళ్ళకి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 28 ఇయర్స్, ఓకే। నెక్స్ట్ ది ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 వేకెన్సీ అయితే ఉంది। సో ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బిఎస్సి కెమిస్ట్రీ చేసి ఉండాలి, లేదా దానికి సంబంధించిన ఏదైనా కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి। సో ప్లస్ వీటిల్లో మీకు 55% మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి, ఓకే। నెక్స్ట్ డిజైరబుల్ కనుక చూసుకున్నట్లయితే ఏమీ లేదు। నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే క్యారీ అవుట్ వర్క్ యాజ్ డైరెక్టెడ్. సో ప్రాజెక్ట్ స్కీమ్, అసలు ఇది ఏ ప్రాజెక్ట్ కింద మిమ్మల్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది, అసలు చూసుకున్నట్లయితే బల్క్ ప్రిపరేషన్ ఆఫ్ P-type and N-type materials, exotic solar cells. ఓకే, సో వీళ్ళకి సాలరీ కనుక చూసుకున్నట్లయితే 20,000 రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఐ అనేది ప్రొవైడ్ చేస్తారు। టెన్యూర్ కనుక చూసుకున్నట్లయితే 1/15/2024, ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 50 ఇయర్స్. నెక్స్ట్ పోస్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1, ఇక్కడ కూడా మనకి 1 వేకెన్సీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। ఇక్కడ వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బిఎస్సి ఫిజిక్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లేదా దానికి సంబంధించిన కోర్స్ ఏదైనా కంప్లీట్ చేసి ఉండాలి, దాంట్లో మీకు 55% మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి। నెక్స్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ లేజర్స్ అండ్ డైమెన్షనల్ మెట్రాలజీ, సో డైమెన్షనల్ మెట్రాలజీ మరియు లేజర్స్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి। నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిఫరెన్స్ స్టాండర్డ్ ఫర్ లెంగ్త్, ఓకే। సో ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిఫరెన్స్ స్టాండర్డ్ ఫర్ లెంగ్త్ ఎట్ రీజనల్ రిఫరెన్స్ స్టాండర్డ్స్ లాబొరేటరీ బెంగళూరు, సో ఇది యొక్క ప్రాజెక్ట్ టైటిల్. నెక్స్ట్ ది టెన్యూర్ మరియు సాలరీ యొక్క వివరాలు కనుక చూసుకున్నట్లయితే సాలరీ అయితే 20,000 రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఐ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। ఇక్కడ టెన్యూర్ కనుక చూసుకున్నట్లయితే 11/26/2021, ఇక్కడ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది। నెక్స్ట్ ఇది కనుక చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 1 వేకెన్సీ, ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎంఎస్సి ఫిజిక్స్ చేసి ఉండాలి, లేదా దానికి సంబంధించిన ఏదైనా ఈక్వివాలెంట్ కోర్స్ అనేది చేసి ఉండాలి, దాంట్లో కూడా మీకు 55% మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి, ఓకే। తర్వాత డిజైరబుల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఇన్ నో లీనియర్ లేజర్ యాటమ్ ఇంటరాక్షన్స్ ఆర్ అన్సర్టనిటీ ఇన్ ఎస్ఐ ట్రేసబుల్ మెజర్మెంట్స్, ఓకే। నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే రీసెర్చ్ టు ఎస్టాబ్లిష్ రైట్బర్గ్ యాటమ్ బేస్డ్ క్వాంటమ్ ఈ ఫైల్డ్ సెన్సింగ్, ఓకే। నెక్స్ట్ ప్రాజెక్ట్ యొక్క టైటిల్ కనుక చూసుకున్నట్లయితే బ్రాడ్బ్యాండ్ రైట్బర్గ్ యాటమ్ బేస్డ్ క్వాంటమ్ సెన్సార్, సో ఇది ఒక ప్రాజెక్ట్ టైటిల్ ఆర్ థీమ్ టైటిల్. సో వీళ్ళకి సాలరీ కనుక చూసుకున్నట్లయితే 31,000 ప్లస్ హెచ్ఆర్ఐ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। సో ఇక టెన్యూర్ కనుక చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ది 3/31/2022,
ఇక్కడ ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేపాటికి రీసెర్చ్ అసోసియేట్ 1 వేకెన్సీ. ఇక్కడ వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఫిజిక్స్ లో పిహెచ్డి చేసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ డిజైరబుల్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఇన్ లూమిసెంట్ మెటీరియల్స్ అండ్ సెన్సింగ్ అప్లికేషన్స్. సో నెక్స్ట్ ది జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వీళ్ళ యొక్క జాబ్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ స్కీమ్ టైటిల్ కనుక చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ ఆఫ్ PCR ఫ్రీ లుమినిసైన్ బేస్డ్ కిట్ ఫర్ అల్ట్రా సెన్సిటివ్ డిటెక్షన్ ఆఫ్ COVID-19. ఇక్కడ టెన్యూర్ ఆఫ్ ప్రాజెక్టు మరియు శాలరీ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ శాలరీ కనుక చూసుకుంటే 47,000 ప్లస్ HRA అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత టెన్యూర్ కనుక చూసుకున్నట్లయితే 14/2021. ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 35 ఇయర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, మిగతా పోస్టులు కూడా మనం చూద్దాము వివరాలు. రీసెర్చ్ అసోసియేట్ 1 ఇక్కడ ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే సైన్స్ లేదా ఫిజిక్స్ లో PhD అనేది కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళకి నెక్స్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ మాక్ రెనోమీటర్, ఎక్స్పీరియన్స్ ఇన్ సింథసిస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ నానో పార్టికల్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫ్లూయిడ్స్. వీటి మీద వీళ్ళకి అవగాహన అనేది ఉంటే వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ది సింథసిస్ ఆఫ్ నాన్ న్యూటానియన్ ఫ్లూయిడ్ ఫర్ BND ప్రొడక్షన్ అండ్ స్కేలింగ్ అప్ ఆఫ్ నానో మ్యాగ్నెటిక్ ఫ్లూయిడ్ బేస్డ్ ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్ ఫర్ అప్లికేషన్స్. ఇది వాళ్ళ యొక్క జాబ్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ ది కనుక చూసుకున్నట్లయితే అసలు ఆ థీమ్ ఏంటో చూద్దాము. ప్రొడక్షన్ ఆఫ్ నాన్ న్యూటానియన్ ఫ్లూయిడ్ బేస్డ్ ఇండియన్ రిఫరెన్స్ మెటీరియల్స్ BND ఫర్ విస్కోసిటీ అండ్ ది స్కేలింగ్ అప్ ఆఫ్ నానో మ్యాగ్నెటిక్ ఫ్లూయిడ్ బేస్డ్ మిల్వాట్ ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్ ఫర్ సొసైటల్ యూసేజ్. సో వీళ్ళకి శాలరీ మరియు టెన్యూర్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ టెన్యూర్ కనుక చూసుకున్నట్లయితే 11/30/2024, శాలరీ 47,000 ప్లస్ HRA. ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 35 ఇయర్స్. నెక్స్ట్ ది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. ఇక్కడ 5 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే MSc ఇన్ ఫిజిక్స్ ఆర్ అప్లైడ్ ఫిజిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది ఉండాలి, లేదా దానికి సంబంధించిన ఏదైనా కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దాంట్లో మీకు 55% మార్క్స్ అనేవి ఉండాలి, ప్లస్ గేట్ కానీ NET కానీ మీకు వ్యాలిడ్ స్కోర్ అనేది ఉండాలి. ఓకే, ఇది మనకి జాబ్ డిస్క్రిప్షను. సో ఇది నెక్స్ట్ ప్రాజెక్ట్ నేమ్ నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఫెలోషిప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ శాలరీ మరియు టెన్యూర్ కనుక చూసుకున్నట్లయితే 5 ఇయర్స్ టెన్యూర్ అయితే ఉంది. 2 ఇయర్స్ ఫర్ JRF జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ప్లస్ 3 ఇయర్స్ ఫర్ SRF సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. సో వీళ్ళకి శాలరీ 31,000 ప్లస్ HRA అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ 28 ఇయర్స్. నెక్స్ట్ది రీసెర్చ్ అసోసియేట్ 3 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఫిజిక్స్ ఆర్ ఆప్టిక్స్ లో వీళ్ళు PhD అనేది చేసి ఉండాలి, లేదా ME MTech లో వీళ్ళు ఫిజిక్స్ ఆర్ ఆప్టికల్ ఇంజనీరింగ్ విత్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ హ్యావింగ్ అట్లీస్ట్ 1 ఇయర్ ఒరిజినల్ రీసెర్చ్ పేపర్ ఇన్ SCI జర్నల్. సో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉండడం అయితే జరిగింది. సో వీళ్ళు దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు PhD ఇన్ ఫిజిక్స్ లేదా ఆప్టిక్స్ చేసి ఉండాలి, లేదా ME MTech లో ఈ యొక్క స్పెషలైజేషన్స్తో పాటు మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్. ఇది మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూడండి. వీళ్ళ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే రీసెర్చ్ వర్క్. నెక్స్ట్ వీళ్ళ యొక్క ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ సింగిల్ ఫోటాన్ డిటెక్టర్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సింగిల్ ఫోటాన్ డిటెక్షన్ బేస్డ్ క్వాంటమ్ స్టాండర్డ్ ఫర్ QUEST క్వాంటమ్ ఎనేబుల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వీళ్ళకి శాలరీ మరియు టెన్యూర్ డేట్ కనుక చూసుకున్నట్లయితే ముందుగా టెన్యూర్ చూస్తే 4/23/2021, శాలరీ 54,000 ప్లస్ HRA అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ 35 ఇయర్స్. నెక్స్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో 1 వేకెన్సీ. వీళ్ళకి MSc ఆర్ BTech ఆర్ BMTech ఇన్ ఫిజిక్స్ కానీ ఆప్టిక్స్ కానీ చేసి ఉండాలి, 55% మార్క్స్ అనేవి వాటిల్లో ఉండాలి, ప్లస్ మీకు గేట్ ఆర్ NET లో వ్యాలిడ్ స్కోర్ అనేది రావాలి. సో ఇది మన ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇది వాళ్ళకి యొక్క జాబ్ డిస్క్రిప్షన్, అంటే రీసెర్చ్ వర్క్ అనేది వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ సింగిల్ ఫోటాన్ డిటెక్టర్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సింగిల్ ఫోటాన్ డిటెక్షన్ బేస్డ్ క్వాంటమ్ స్టాండర్డ్ ఫర్ QUEST క్వాంటమ్ ఎనేబుల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో నెక్స్ట్ వీళ్ళకి శాలరీ మరియు టెన్యూర్ డేట్ కనుక చూసుకున్నట్లయితే ముందుగా టెన్యూర్ చూసుకున్నట్లయితే 4/23/2022, శాలరీ 31,000 ప్లస్ HRA అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏజ్ లిమిట్ 28 ఇయర్స్.
So selection అన్నది ఎలా జరుగుతుందో చూద్దాము. The candidates will be shortlisted for interview through a screening process. So application పంపించిన వాళ్ళందర్నీ shortlist చేసి వాళ్ళని interview పెట్టడం జరుగుతుంది. Only the shortlisted candidates will be interviewed by the selection committee. So selection committee అన్న వాళ్ళు ఎవరైతే shortlist అయ్యారో వాళ్ళని interview చేయడం జరుగుతుంది. So interview basis మీద మిమ్మల్ని select చేయడం జరుగుతుంది. Next ఇక్కడ మనకి కొన్ని age relaxations కూడా ఉన్నాయి. For SC, ST, OBC, PWD, women. So వీళ్ళకి government rules ప్రకారం ఇక్కడ మనకి age relaxations కూడా provide చేయడం జరిగింది. So the candidates will be free to answer in Hindi during interview. So interview అప్పుడు మీకు ఒకవేళ హిందీలో మాట్లాడాలి, హిందీ మీకు వచ్చు బాగా అనుకుంటే మీరు హిందీలో మీ యొక్క ఇంటర్వ్యూ అనేది ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ అనేది మనకి March 31st జరగబోతుంది. సో ఇది మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్, సో ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది జరగబోతుంది. ఓకే, నెక్స్ట్ ఇది అ లార్జ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్ దెన్ ద క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ బై స్క్రీనింగ్ కమిటీ బేస్డ్ ఆన్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అండ్ ఆర్ ఎక్స్పీరియన్స్. సో అకాడమిక్ క్వాలిఫికేషన్ మీద కానీ ఎక్స్పీరియన్స్ మీద కానీ మనం షార్ట్ లిస్ట్ అయితే జరగడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ డన్ బై స్క్రీనింగ్ కమిటీ, ద కమిటీ విల్ అడాప్ట్ ఇట్స్ ఓన్ క్రైటీరియా ఫర్ బ్రింగింగ్ డౌన్ ది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ టు బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. సో వాళ్ళు ఏ క్రైటీరియానైనా తీసుకుని వాళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేయొచ్చు ఇంటర్వ్యూ డేట్ కి. ఓకే, ఆల్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రొవైడెడ్ లింక్ వయా ఈమెయిల్ ఫర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ విచ్ విల్ బి హెల్డ్ త్రూ వీడియో కాన్ఫరెన్స్. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళు రిజిస్టర్డ్ అయిన ఈమెయిల్ ఐడికి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది దానికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడికి పంపిస్తారు. ఓకే, నెక్స్ట్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ షుడ్ ఫిల్ ది డౌన్లోడెడ్ అప్లికేషన్ ఫ్రమ్ వెబ్సైట్ అండ్ సెండ్ ద అప్లికేషన్ అలాంగ్ విత్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ టెస్టిమోనియల్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్ లిస్ట్ ఆర్ సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ పబ్లికేషన్స్ అండ్ కేటగిరీ ఇన్ అ సింగిల్ పీడిఎఫ్ ఫైల్ బై ఈమెయిల్. సో ఇది మీరు ఈమెయిల్ ద్వారా అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీ యొక్క డాక్యుమెంట్స్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, సో ఇవన్నీ స్కాన్ చేసుకొని ఒక పీడిఎఫ్ లా మార్చుకొని, సో ఆ పీడిఎఫ్ ని మీరు ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది, రిక్రూట్మెంట్ అట్ ద రేట్ ఆఫ్ NPLIndia.org. సో ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీరు March 23 లోపల పంపించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇన్కంప్లీట్ ఆర్ రాంగ్ ఇన్ఫర్మేషన్ డిటెక్టెడ్ ఎట్ ఎనీ స్టేజ్ వుడ్ రెండర్ ది క్యాండిడేట్ లయబుల్ టు రిజెక్షన్. సో మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లై చేసేటప్పుడు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఏదైనా స్కాన్ చేసి పెట్టేటప్పుడు కొంచెం చూసుకుని జాగ్రత్తగా అన్ని క్లియర్ గా ఉన్నాయా లేదా చూసుకుని పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఓకే, టోటల్ 10 ఇయర్ వచ్చేవాడికి మనకి ఇక్కడ విల్ బి లిమిటెడ్ టు 5 ఇయర్స్. ఓకే, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇంటిమేటెడ్ టు ఇంటర్వ్యూడ్ త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇందాక చెప్పాం కదా మనకు ఆన్లైన్ లో ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ సో వాళ్ళు మీరు రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడికి పంపిస్తారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నో తెలుగు. థ్యాంక్ యూ, హ్యావ్ అ గ్రేట్ డే.